Subscribe to Color Frames. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ కు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. మ్యాచ్ జరుగుతుండగా ఫీల్డ్ ఎంపైర్ను తిట్టినందుకు గాను ఫించ్ కు వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొంది. మరోసారి కనుక ఫించ్ ఇలాగే ప్రవర్తిస్తే అతనిపై నిషేధం విధిస్తామని తేల్చి చెప్పింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ క్యామరూన్ గ్రీన్ వేయగా ఆ ఓవర్ 2వ బంతిని జోస్ బట్లర్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి కనెక్ట్ కాకపోవడంతో అది కాస్త వికెట్ కీపర్ వేడ్ అందుకున్నాడు. అయితే బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అయిందని భావించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు బట్లర్ అవుట్ అంటూ అప్పీల్ చేశారు. కానీ ఎంపైర్ మాత్రం బంతి ఇన్సైడ్ ఎడ్జ్ కాలేదని నాటౌట్గా ప్రకటించాడు. ఇక ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయంతో తీవ్ర అసహనానికి గురైన ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఎంపైర్ను చూస్తూ తిట్లదండకు అందుకున్నాడు. ఎంపైర్ దగ్గరకు వెళ్లి మరీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే ఫించ్ అన్న మాటలు స్టెంప్ మైక్లో రికార్డ్ అవ్వగా ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఐసీసీ ఆరోన్ ఫించ్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే నిషేధం విధిస్తామని ఘాటుగా పేర్కొంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 200 పరుగులు మాత్రమే చేయడంతో ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.